వెల్కమ్ టు గీత టీచింగ్ హోమ్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీకు వచ్చి నేను జాకెట్ పనులు చూపించబోతున్నాను. జాకెట్ ఆర్తి జాకెట్తోనే మీకు జాకెట్ మెజర్మెంట్ చూపిస్తాను, చూపించి కటింగ్ చేస్తాను. కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఈరోజు చూపిస్తాను ఫ్రెండ్స్, లేకపోతే రేపు చూపిస్తాను నేను. ఎవరైనా ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆర్జీఐ తీసుకోవాలా? ఆర్జీఐ తీసుకొని దీని మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఒక ఏలు తీసుకొని హెమ్మింగ్ కోసము వదిలేసుకోవాలి. ఇలా ఏలు ఇట్లా పెట్టేసి ఇలా ఇలా పెట్టుకొని ఇచ్చేసి మనం ఈ ఇట్లా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇలా తీసుకొని జాకెట్ అని ఇలా అందించి మనం పెట్టుకున్న దాని నుంచి ఇలా పెట్టుకుని టిక్ చేసుకొని వేసుకోవాలా. తర్వాత ఇవి ఈ మెడపాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. మనము డిస్టెన్స్ ఎక్కువగా ఉంది ఏమనుకోవద్దు. నుంచి ఇలా పెట్టుకొని తీసుకోవాలా. తర్వాత మనము సంకలు చూసుకోవాలి ఫ్రెండ్స్. సంకలు ఎలా చూసుకోవాలంటే ఇలా జాకెట్ ఉక్సులు పట్టి వైపు తీసుకొని మనము ఇక్సులు పట్టి వైపు నుంచి ఇలా దీన్ని పట్టుకొని దీన్ని ఇలా కొలుచుకోవాలా. ఎంత వచ్చిందో చూసుకొని 9 వచ్చింది నాకు. నేను 10 పెట్టాలా లేమన్ 9 వచ్చిందా 10 పెట్టుకోవాలా. ఇప్పుడు నడుము రోజు 2 పాయింట్లు పెట్టుకోవాలి. 2 పాయింట్లు పెట్టుకుని టిక్ చేసుకోవాలి. లేదా మొత్తం టోటల్గా ఎంత తీసుకోవాలి? టోటల్గా అయితే మనకి 14 వచ్చింది. ఈ మెడపాగు వచ్చేసి సెవెన్ వచ్చింది ఫ్రెండ్స్. 7.5 ఏడు నుంచి అయితే పెట్టుకున్నాం మనం కూడా దీన్ని ఇటు పెట్టుకొని చిన్న చిన్నగా మార్పులు తీసుకోవాలి. తర్వాత షోల్డర్ వచ్చేసి 3 పెట్టుకోవాలి. సంక వచ్చేసి 10 ఉంది కాబట్టి 5 సరిపోతుంది. 5 పెట్టుకోవాలా. దీని నుంచి మన టెస్ట్ లూజ్ 10 పెట్టుకోవాలి. పోసుకొని ఇప్పుడు ఇక్కడ రౌండ్ తీసుకోవాలి. మనం మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అర్థం కాకపోయినా మరో వీడియోలో మీకు బాగా క్లియర్గా పోస్ట్ చేస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ రౌండ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. కనిపిస్తుంది ఏదైంది ఇలా వస్తుంది మీకు. ఇలా వస్తుంది ఒక ఇలా కటింగ్ చేసుకొని కట్ చేసుకోవాలా. దీని తర్వాత మనం సంక్రాంతి ఒకసారి క్రాస్ చేసుకున్నాము.
ఫీడ్బ్యాక్ పంపు, మీ ఫ్రెండ్ పట్ల హ్యాండ్స్ తుప్పించుకోండి, హ్యాండ్స్ తీసుకున్నా హ్యాండ్స్ ఇచ్చేసి ఎప్పుడైనా కానీ మీరు ఒకసారి, నేను ఒకసారి కొత్తలు చెప్తే మీకు టూ మీకు ఎన్ని సార్లు కావాలని చెప్తాను కొత్తలు, ఎప్పుడైనా కానీ ఒకేసారి నేను చెప్పిన ఈ జాకెట్ ప్రకారం మీకు కుడితే మీకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది, పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది మీకు అంతే అది. మీరు ఆ మెజర్మెంట్తో కుట్టుకుంటే హ్యాండ్స్ కూడా తీసుకున్నాం మనం హెమింగ్ కోసం ఒకటి మనం వదిలేసుకోవాలి. వదులుకొని 1.5 అవర్స్ సరిపోతుంది, వన్ పెట్టుకుంటే ఒకటి అంతే ఇలా పెట్టుకొని మనం హ్యాండ్స్ పొడవు ఇలా పెట్టుకొని ఇలా పొంచుకొని ఎంత తీసుకోవాలి. టోటల్గా ఎంత తీసుకోవాలి మనం, టోటల్ పైన నుంచి కింద వరకు 9 ఉంది, ఇది కూడా 9 పెట్టుకొని పొడవు హ్యాండ్స్ కాబట్టి అట్లా అంటే కొంచెం పెద్ద అమ్మ కాబట్టి ఇంకా అలా అనిపిస్తుంది. చూడండి ఇలా క్రాస్ తీసుకోవాలి. క్లారిటీకి రాకపోతే నేను మరో వీడియోలో మీకు కంపల్సరీ మంచి ఇంకా అర్థం పెట్టి పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు అడగండి నన్ను. ఎందుకంటే మీ సపోర్ట్ లేని నేను ముందుకు వెళ్ళలేను, మీకు సపోర్ట్ చేసి నాకు సపోర్ట్ కూడా మీకు చెప్తా ఉంటే నేర్చుకుంటాను ఫ్రెండ్స్. ఇలా ఈ హ్యాండ్స్ అయిపోయినాయి, ఈ హ్యాండ్స్ ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను నేను ఎలా కట్ చేసుకోవాలో. ఇలా క్రాస్ వేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా కానీ ఇలా క్రాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఎప్పుడైనా కానీ ఈజీ మెథడ్లో కట్ చేసుకుని చూపిస్తాను వెళ్ళిపోయి ఈజీగా పెట్టుకుని మనకి ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ పెట్టుకోవాలి కాబట్టి ఇది అలా తిప్పుకుంటా ఉంటాను. ఇలా తీసుకోవాలి మామూలుగా తీసుకొని మీకు మరో వీడియోలో ఇంటిచ్చి చూపిస్తాను. షేప్ బెల్ట్ కూడా అంతే ఫ్రెండ్స్, షేప్ బెల్ట్ ఎట్లంటే ఇప్పుడు మనము షే సంఖ పుష్లు 10 పెట్టాం కాబట్టి 9 పెట్టుకొని షేప్ బెల్ట్ కట్ చేసుకోవడమే. అటు 6 పెట్టుకొని ఇలా రౌండ్ తీసుకోవాలా, ఈ సంఖ దగ్గర గ్లాస్ తీసుకోవాలా. ఇలా నాది ఇది వస్తే కంపల్సరీ మీకు అర్థమైనా చెప్తాను నేను. స్టాంప్ కోసం ఎదురు చూస్తున్నాను, నేను కూడా ఎప్పుడెప్పుడు వస్తున్నా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. నేనైతే ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉన్నాను. నాది ఈ నేను పెట్టుకునేది వేరే వాళ్ళు ఉపయోగపడుతున్నాను, చాలా సంతోషం. చూసి చూసి ఫ్రెండ్స్ లైక్ చేయండి, ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇదే ఫ్రెండ్ కాదు ఫ్రెండ్స్, ఇంతవరకు నాకు ఒక్క ఫ్రెండ్ కూడా సరిగా దొరకలేదు. మిమ్మల్ని బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటున్నాను. తీసుకొని
అండ్ పార్ట్. ఓకే, ఇప్పుడు మీకు షేప్ చూపిస్తాను. అవి చూస్తే ఆల్మోస్ట్ జాకెట్ కటింగ్ అయిపోయింది. ఎంత సింపుల్గా చూపించారు చూడాలి, చూసారా? మీకు ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? అందుకని మీరు ఫస్ట్ టైం నేర్చుకుంటున్నట్టయితే ఒకటి రెండు సార్లు మామూలు పనికిరాదు మాత్రం ప్రయత్నించండి. అవి పోయినా కూడా పనికిరాదు కాబట్టి ఇబ్బంది అనిపించి తర్వాత మీరు డైరెక్ట్గా ఆ జాకెట్ వెళ్ళిపోండి. ట్రై చేయాలి ఫ్రెండ్స్, మ్యాక్సిమమ్ కొన్ని ఏదైనా ఒకసారి ట్రై చేస్తే రాదు కాబట్టి కొన్ని కొన్నిసార్లు ట్రై చేయాలి. చేస్తే తగు ఎప్పుడో లక్కుంటే ఉంటుంది. చూడండి, ఇది నైన్ పెట్టుకున్నాను నేను. నైన్ పెట్టుకొని ఇటు పక్క దీన్ని త్రీ ఉన్నారా, పెట్టుకొని షేప్ అయింది. దీంట్లో మనము సుల్తాజా పట్టి మెడ పట్టి అంటే తీసుకోవాలి, ఇంట్లో తీసుకోవాలి కాబట్టి ఇది మెడపట్టి. ఇదంతా మనకి మెడపట్టికి ఎంత పట్టు కలిగొస్తుంది ఫ్రెండ్స్? ఎలా ఉంది ఫ్రెండ్స్ నా జాకెట్ కటింగ్? మీకు అర్థం కావుండదని నేను అనుకుంటున్నాను, అర్థమయ్యేటట్టు. అర్థం కాకపోతే నేను మరోసారి వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు కటింగ్ చూపించాను, రేపు నేను ఇది స్టాండ్ చేశాను ఫ్రెండ్స్ ఆల్రెడీ, అది ఇంకా రాలేదు. వస్తే మీకు కంపల్సరీ దాని అలాంటి వీడియోని నేను పెడతాను. అది మీకు ఇట్లా కనపడుతుంది కాబట్టి మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది నాకు తెలుసు. ఇప్పుడు క్లారిటీకి లేదని కానీ నేను నోట్తో చెప్పాను కాబట్టి మీకు కొలతలు. మీ టేప్ ఉంటే చాలు, టేప్ పేరు అంతా జరిగిపోతుంది. టేప్ ఆల్ జాకెటే, ఆల్ జాకెట్తో మనకి పెద్దగా పని లేదు. ఓన్లీ వాళ్ళ టెస్ట్ లూజ్ వరకు పొడవు చూసుకుంటే చాలు, మిగతా టేప్తో సరిపోతుంది. జాకెట్ కటింగ్ నేను చాలా సింపుల్గా చూపిస్తాను ఫ్రెండ్స్, ఎక్కువ మీరు థింక్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ సింపుల్గా చూపిస్తాను. డ్రెస్ కటింగ్ కూడా చూపిస్తాను మీకు త్వరలో. డ్రెస్ కటింగు, జాకెట్ స్టిచ్చింగు, మోడల్సు, డ్రెస్సు స్టిచ్చింగ్, డ్రెస్ మోడల్సు అన్నీ చూపిస్తాను మీకు నేను. ఆల్మోస్ట్ మీరు ఏం అడిగినా నేను క్లారిఫై చేస్తాను, చేయను చెప్పట్లేదు. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్, నేను ఇట్లా మాట్లాడగలుగుతున్నా అంటే అది మీ మీద నమ్మకంతోనే మాట్లాడతాను. మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా, ఆ నమ్మకంతోనే నేను ఇట్లా చాలా మాట్లాడుతున్నాను. ఇంకా అంతే ఆనందం అలా ఉంది ఫ్రెండ్స్. నాకు ఇప్పటి నుంచో చేయాలని ఆశ యూట్యూబ్లో, నాకు ఏదో అందరూ చేస్తున్నారు నేను ఎందుకు చేయకూడదు అని చాలా రోజుల నుంచి ఉంది ఫ్రెండ్స్. కానీ నాకు ఫస్ట్లో తెలియలేదు ఫ్రెండ్స్, ఎంత ట్రై చేసిన ఇప్పుడు కూడా నాకు కొన్ని తెలియట్లేదు. అందుకే ఏమన్నా తెలియక తప్పులు చేసింటే బై మిస్టేక్ నన్ను క్షమించండి ఫ్రెండ్స్. నేను ఏమైనా తప్పు చేస్తే మాత్రము కొన్ని తెలియట్లేదు ఫ్రెండ్స్, నాకు కూడా తెలుసుకోవాలా ఏదైనా. కానీ నేను మిషన్ కూడా అంతే ఫ్రెండ్స్, మినిమం నాకు ఫస్ట్లో అర్థం కాలేదు. చాలా టార్చర్ అనిపించాలి దీని దగ్గర, ఇప్పుడు నేర్చుకోవాలా. అలాగే యూట్యూబ్ కూడా అంతే, రేపు ఫ్యూచర్లో బాగా వస్తుందేమో. ఇంకా స్టార్టింగే ఎవరు గొప్ప వాళ్ళు కాలేదు కదా, ఎడుదు అన్నీ ఎదురు దెబ్బలు తగులుకునే కదా ఫ్రెండ్స్ ఎవరన్నా గొప్ప వాళ్ళు అయ్యేది. నాకైతే ఎంత సంతోషం ఉందో, నేను నేర్చుకున్నది నేను కుట్టే నేను చేసే పని నలుగురికి యూస్ఫుల్ అవుతుందంటే మాత్రం నేను చాలా హ్యాపీగా ఉంది. ఎంత ఓపికతోనే పెడతాను ఫ్రెండ్స్, ఎట్లాంటిదైనా ఏ వీడియోని మీకు పెడతాను నేను. ఏ వీడియో అంటే కాదండి, మంచి మంచి వీడియోలు నేను పోస్ట్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.